సో మనందరికీ తెలుసు కదా, పకోడీ అనేసరికి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారు. ఆఫ్టర్నూన్ ఒక టీ పెట్టుకుని అలా పకోడీ తింటూ ఉంటే ఆ టేస్టే వేరనమాట. ఇంకొకటి వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కువ పకోడీలు తింటూ ఉంటాం. బట్ ఇక నేనేంటి అంటే కడీ పకోడీ తయారు చేసి చూపించబోతున్నాను. సో వినడానికి పేరు కొత్తగా ఉన్నా సో రెసిపీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి వెరీ రేర్ అనుకుంటా, ఇది అందరికీ తెలియదు అనుకుంటున్నాను. బట్ ఈ కడీ పకోడీ అనేది ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఈజీగా ట్రై చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో కొంచెం శనగపిండి అలాగే సరిపడినంత ఉప్పు ఇవి రెండు వేసుకుని వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇందులో శనగపిండి అంటేనే ఊరికే ఉండలు కట్టేస్తూ ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి ఉండలు లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా. సో ఇలా శనగపిండిని ఉండ లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ లోపు ఏంటంటే నేను డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసేసుకుందాం, ఎందుకంటే మనకు నూనె వేడెక్కింది అనుకోండి తొందరగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు కాబట్టి. ఈ లోపు నూనె వేడెక్కేలోపు నేనేం చేస్తానంటే ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాను. సో ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కూడా కొంచెం శనగపిండి వేస్తున్నాను, అలాగే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పెరుగు కూడా. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు కూడా వేసుకుని మనం ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాం. స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాం కాబట్టి ఈలోపు పసుపు వేసిన దాంట్లో మొత్తం పెరుగు శనగపిండి పసుపు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాన్ కూడా బాగా వేడెక్కింది, కొద్దిగా నూనె వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. అలాగే లవంగాలు కూడా కొని కొంచెం జస్ట్ లైట్గా అలా వేయించుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేస్తున్నా, దాల్చిన చెక్క వేసు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెం అన్ని. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకో. సో మనం మజ్జిగ పులుసుకి ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆల్మోస్ట్ అలానే అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం మసాలా దినుసులు వేసుకుందాం అంతే. నార్మల్గా అయితే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటాం కదా. సో అల్లం కూడా వేసాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా. సో ఈ కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి పెరుగు ఉప్పు పసుపు అన్నీ వేసి కలుపుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని ఇలా వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. సో మనం మజ్జిగ పులుసు ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆల్మోస్ట్ అలానే అన్నమాట.
సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ శనగపిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ శనగపిండిని ఇప్పుడు మనం పకోడీ కింద వేసుకుందాం. ఇలా పకోడీల కింద వేసేసుకుంటే సరిపోతుంది. సో ఈలోపు మనం ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని ఇలా పకోడీలు వేసేసుకుందాం. సో పకోడీలని బాగా వేయించుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మన కడీ పకోడీ సో రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం ఇలా మనకి నచ్చినట్టు చిన్న చిన్న పకోడీల కింద చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇంకొకటి ఏంటంటే ఇవి కొంచెం మన పకోడీ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే మనం కడీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం థిక్గా అవ్వడానికి ఏంటి అంటే ఆల్రెడీ మనం శనగపిండి వేసి కలిపాం కాబట్టి పెరుగులో కొంచెం ఈ థిక్నెస్ అనేది వచ్చింది. సో మనం కొంచెం శనగపిండి చూసి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం కడీని బట్టి మనం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి పకోడీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పకోడీలన్నీ కూడా తీసి ఆ కడీలో వేస్తాం కాబట్టి అందులో కొంచెం కాసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఈ కడీ అంతా కడీలోని ఈ పకోడీలన్నీ అది ఎంత నానితే అంత బాగుంటుంది కాబట్టి సో కడీకి సరిపడగా మనం పకోడీలు చేసుకోవాలి. పకోడీలు ఎక్కువైపోయి కడీ తక్కువైతే మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు అనమాట. నార్మల్గా మనం పకోడీ అంటే ఏదో ఒకటి కాంబినేషన్ అంటే కొంచెం సాస్ కానీ లేదంటే ఏదో ఒక చట్నీ కానీ ఆ కాంబినేషన్లో తింటాం. బట్ దీనికైతే మనకి వేరే ఏం అవసరం లేదన్నమాట. సో మనం డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు ఎందుకంటే అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి. సో ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు తీసేసి అందులో మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ పకోడీని తీసుకుని ఇలా కడీలో వేసేసుకుంటే డైరెక్ట్గా సరిపోతుంది మనం. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పకోడీలు ఏంటి అంటే మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అనమాట శనగపిండితో కాబట్టి. సో ఇలా పకోడీ వేసుకున్నాక ఇలా కడీలో మొత్తం అంతా కూడా ఇలా కడీలో మొత్తం అంతా కూడా మునిగేటట్టు చూసుకోవాలి. సో కడీలో ఈ పకోడీలు వేశాక కాసేపు అంటే ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే అవన్నీ కూడా ఆ పకోడీ మొత్తం కూడా కడీని బాగా పీల్చుకుని తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సో చూసారు కదండి కడీ పకోడీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. కడీ పకోడీకి కావాల్సిన పదార్థాలు పెరుగు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె తగినంత, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, లవంగాలు 1 టీ స్పూన్. కడీ పకోడీ తయారు చేయ విధానం ముందుగా డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని పకోడీ వేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరో మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, తగినంత ఉప్పు, పెరుగు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మనం రెడీ చేసిన శనగపిండి, పెరుగు మిశ్రమం వేసుకోవాలి. తర్వాత పకోడీలను కడీలో వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కడీ పకోడీ రెడీ.